చక్కగా నిన్న ఉదయం 6 గంటలకి 108 రోజుల పెరుమిళ్ళ ధ్యాన యజ్ఞంలో భాగంగా నిన్న ఉదయం 6 గంటలకు ప్రారంభమైంది. ఈరోజు 2వ పెరుమిళ్ళ జరుగుతుంది. ఈ లాక్డౌన్ నిబంధనల్ని మనం పాటిస్తూనే ఎవరి పెరుమిళ్ళో వాళ్ళు, ఎవరు బయట వాళ్ళని మెసేజ్ పెట్టేది లేదు, ఎవరిని మనం ఇన్వైట్ చేసేది లేదు. ఆ కుటుంబ సభ్యులు, ఆ పిరమిడ్ పక్కనున్న మిత్రులు ఎవరైనా అందుబాటులో ఉంటే వారితోటే మనం 24 గంటలంటే ఆ ఇంటి వాళ్ళే కూర్చోవచ్చు అనుమానం లేకుండా. కాబట్టి ఎక్కువ మందిని మనం గ్యాదర్ చేయకుండా ఈ ఇప్పుడున్న పరిస్థితుల్లో మరి అందరికి తెలిసిన విషయమే, చాలా సీరియస్ గా ఉంది రాష్ట్రంలో కానీ దేశంలో కానీ పరిస్థితి. అందుకనే బయటి వాళ్ళని మనం ఇన్వైట్ చేయకుండా ఎవరి పిరమిడ్లో వాళ్ళు 24 గంటల పాటు నిర్విఘ్నంగా ఆ కార్యక్రమాన్ని నిర్వహించాలని ప్రతి ఒక్క మాస్టర్ని కోరుకుంటూ, మరి ఇందులో భాగంగా భాగ్యనగర్ 108 పిరమిడ్ల యజ్ఞంలో భాగంగా 108 మంది మాస్టర్స్ తోటి మనం అక్టోబర్ 21వ తేదీ వరకు మనం ఈ కార్యక్రమాన్ని నిర్వహించుకుంటున్నాం. పత్రిజీ యొక్క ఆశయము, ఆయనలో మనం ఆయన అడుగులో మనం అడుగు వేస్తే మన వెనకాల మనకు ఎంతో మంది సపోర్ట్, ఫిజికల్ గా కానీ హాస్టల్ గా కానీ ఎంతో మంది ఇస్తారు అంటానికి మనం ఈ రోజు చేస్తున్న ఇంత గొప్ప యజ్ఞాలకి నిదర్శనం. మనం ప్రతి సంవత్సరం చేసే ధ్యాన మహాచక్రాలు కానీ, శాఖ ర్యాలీలు కానీ, పిరమిడ్ల నిర్మాణానికి కానీ, మరి ఇటువంటి విపత్కర సమయంలో కూడా ఏ మాస్టర్ కూడా ఖాళీ లేకుండా మరి ఉదయం 4 గంటల నుంచి రాత్రి 12 గంటల వరకు కూడా ఎన్నెన్నో జూమ్ సెషన్స్ జరుగుతున్నాయి. అంటే ఈ రోజున మరి ఎంత గొప్ప విషయమో మనందరం కూడా గమనించుకోవచ్చు. మరి భారత ప్రధానమంత్రి గారు మనకి అద్భుతమైన సందేశాన్ని ఈ రూపంలో మనకి ఇంత గొప్పగా ఇచ్చారు అంటే యోగా డే రోజున మనం చేసిన యొక్క గొప్పతనాన్ని మరి వారు ప్రజెంట్ చేశారు అంటే అది మామూలు విషయం కాదు. మరి మన పిరమిడ్ సొసైటీ గురించి ఇంత గొప్పగా వారు, మనం చేస్తున్న యజ్ఞాల గురించి, మనం చేస్తున్న ఆ గొప్ప ఇది గురించి వారు మెసేజ్ రూపంలో ఇవ్వటం జరిగింది మనకి యోగా డే సందర్భంగా. మరి ఇటువంటి సమయంలో కూడా మనకి ఇంత గొప్ప అదృష్టం మనకి వచ్చింది అంటే మామూలు విషయం కాదు అది. సో ఫ్రెండ్స్, మరి ఇటువంటి ఎంతో మంది మాస్టర్స్ మన దగ్గర వారి యొక్క అనుభవాలు, పత్రిజీ తోటి ఉన్న వారి అనుభవాలు, ధ్యానంలో వారి అనుభవాలు ఎన్నెన్నో ఉన్నాయి. ఎంతో మంది మాస్టర్స్ మనకి లక్షల్లో ఈ రోజున ప్రపంచమంతా వ్యాపించి ఉన్నారు. మరి వీళ్ళందరూ కూడా ఏదో రూపంలో ఎక్కడో చోట ఏదో ఒక కార్యక్రమాల్ని నిర్వహిస్తూనే ఉన్నారు. ఎప్పుడు కూడా విషయాన్ని వ్యక్తిగతంగా తీసుకోకుండా పత్రిజీని అనుసరించగలిగితే, చెప్పింది అంటే మనం ఏదైతే చెప్తున్నామో దాన్ని ఆచరించడానికి మాత్రమే మనం ప్రయత్నం చేయగలిగితే అద్భుతంగా ఉంటుంది. అది పత్రిజీ ఎప్పుడు కూడా ఆయన ఏం చెప్తున్నాడో అదే చేస్తారు. ఆయన ఆలోచన, ఆయన చెప్పే మాట ఒకటిగా ఉండటం లేదా ఆయన చేసేది ఇంకో రకంగా ఉండటం ఎప్పుడు జరగదు. మరి అటువంటి వ్యక్తి దగ్గర నుంచి మనం నేర్చుకోవాల్సింది ఎంతైనా ఉంది. మరి మరి వారి అడుగుజాడల్లో మనం నడుస్తూ మనం నేర్చుకోవాల్సిన అవసరం కూడా ఈ రోజున చాలా ఉంది. ఎందుకంటే బయట వ్యక్తులతో మనం పోల్చుకుంటే ఇక్కడ మైక్ ముందు మాట్లాడేది ఒక రకంగా ఉండకూడదు, బయటికి వెళ్ళి మనం చేసే పని ఇంకో రకంగా ఉండకూడదు. వారి స్వానుభవాన్ని వారు ఎప్పుడైతే ప్రజెంట్ చేయటం నేర్చుకుంటారో, అదే ఆచరణలోకి తీసుకువస్తారో, అది అద్భుతంగా జరిగి తీరుతుంది. మరి ఈ రోజున ఇటువంటి సమయంలో కూడా పత్రిజీ 40 రోజుల క్రితం మనకి అందించిన డిజిటల్ యజ్ఞం ఎంత వైభవంగా ఆయన నోటి నుంచి, అప్పటి వరకు మాకు ఒక ఆలోచన కూడా లేదు, ఎందుకంటే ఎంతో మంది జూమ్ సెషన్ చేస్తున్నారు మనం ఎందుకులే అంత అవసరమా మనకి అని చెప్పేసి అనిపించింది. కానీ పత్రిజీ పిలిచి మీరు జూమ్ సెషన్స్ ఏర్పాటు చేయండి, మీకు ఒక డేట్ ఇస్తాను, భాగ్యనగర్ మహిళా డిజిటల్ ధ్యాన యజ్ఞం చేతురు కానీ మీరు కూడా అని చెప్పగానే
ఆనందంగా అనిపించింది. అసలు మనం చేయగలమా ఇదే అనిపించింది ఇంకో రకంగా. కానీ ఆయన నోటెంప్ట వచ్చింది కాబట్టి అది మనం చేయగలము అనిపించింది ఆ రోజు. మరి ఆ రోజున మొదలుపెట్టిన యజ్ఞం 48వ రోజున ఈ రోజున అది కంప్లీట్ చేసుకుని మరి ఇంకో కొత్త ఆ యజ్ఞానికి మనం శ్రీకారం చుట్టాం వారి ఆశీస్సులతోటి. జూలై 6వ తేదీన భాగ్యనగర్ 108 పిరమిడ్ల యజ్ఞాన్ని మనం ప్రారంభించుకోవడం జరిగింది. మరి దాని గురించి వివరించాల్సినగా పూల గారిని కోరుతున్నా, రాజేష్ పూల గారిని. థాంక్యూ సార్. అదే విధంగా మనము ఇప్పుడు జరుపుకోబోయే 108 రోజులు 108 పిరమిడ్లు అనేది చక్కని కాన్సెప్ట్. పత్రికారి ద్వారా ఏ కాన్సెప్ట్ వచ్చినా దానికి ఒక రీజన్ ఉంటుంది. సారీ ఈ కాన్సెప్ట్ చెప్పి 108 రోజులు 108 పిరమిడ్లు ఇట్లా చేయాలనుకుంటున్నా సార్ అంటే వెరీ గుడ్. ప్రతి పిరమిడ్ లో కూడా ఆ వైట్ వాష్ వేయించండి అని చెప్పారు. అంటే వైట్ వాష్ వేయించిన తర్వాతనే ఆ పిరమిడ్ లో మెడిటేషన్ చేయమని చెప్పారు. అంటే ఆల్రెడీ ఆ పిరమిడ్ లో అలాంటి ఎనర్జీ వాస్ అవ్వాల్సిన అవసరం ఉంది కాబట్టి పత్రికారు మనకి ఆ విషయాన్ని వివరించారు. అదే ఉద్దేశంతో మనం నిన్ననే మొదటి పిరమిడ్ లో చక్కగా ఉదయం 6 గంటల నుండి ఈ రోజు ఉదయం 6 గంటల వరకు ఆ పిరమిడ్ లో ఏకదాటిగా 24 గంటలు మెడిటేషన్ చేయడం జరిగింది. రెండో పిరమిడ్ కూడా ప్రారంభించుకున్నాము. కానీ ఎక్కడ ఏ పిరమిడ్లు ఉన్నా నిజంగా బయట ఇప్పుడు ఈ పరిస్థితుల్లో చూస్తే చాలా భయంకరంగా ఉంది. 4 మీటర్లకైతే అసలు బయటికి వెళ్ళాలంటే భయం వాళ్ళకి. చావుని గుప్పిడ్లో పెట్టుకొని తిరుగుతున్నారు. కానీ అలాంటి స్థితిలో కూడా మనం కూడా బయట తిరుగుతున్నాం అంటే నిజంగా మనని మనం మెచ్చుకోవాలి. ఏది ఏమైనా కానీ మన జాగ్రత్తలు మనం ఉండడం మనకు అవసరం. కాబట్టి ఇప్పుడు జరగబోతున్న ఈ పిరమిడ్ లో వాళ్ళ ఇంట్లో వాళ్ళకి సాధన చేసే అవకాశం. ఇప్పుడు ఇన్ని రోజుల వరకు బయట వాళ్ళకి చేయించారు వాళ్ళు. బయటి వాళ్ళతో ఆ మెడిటేషన్ చేయించడం జరిగింది. బయటి వాళ్ళు ప్రోగ్రామ్ చేశారు. కానీ ఇప్పుడు వాళ్ళ ఇంట్లో వాళ్ళు మాత్రం సాధన చేసుకోవడానికి మంచి అవకాశము. ఒక్కొక్కరు ఆ ఇంట్లో కూర్చొని 1 గంటల 2 గంటల 3 గంటల వాళ్ళు ఎంతవరకు కూర్చోగలుగుతారో వాళ్ళని వాళ్ళని ఒక బేరు చేసుకోవడానికి మంచి అవకాశం. కాబట్టి ప్రతి ఒక్కరు వాళ్ళు వాళ్ళ పిరమిడ్ లో ఖచ్చితంగా కూర్చోవాలి. ఒకవేళ పిరమిడ్ నిర్మాణం లేని వాళ్ళు, పిరమిడ్ కట్టే స్తోమత లేని వాళ్ళు, ఇలాంటి పిరమిడ్లు ఉండి కూడా చేయలేని స్థితిలో ఎవరైతే ఉన్నారో దాన్ని మీరు బాధ్యతగా తీసుకోవాలి. అంటే దత్తత తీసుకోవాలి. ఆ దత్తత తీసుకొని అక్కడ 24 అవర్స్ లో మీరు బాధ్యత వహించి దాంట్లో 24 గంటలు ధ్యానం జరిగేట్లు మనం ప్రోత్సహించాలి. మనం అక్కడ ఉండి చూసుకోవాలి. ఇది పత్రికార ఆశయం. కాబట్టి ఇలాంటి పిరమిడ్లు ఉన్న వాళ్ళు, ఒకవేళ పిరమిడ్లు ఉండి మనం ఆ స్థితిలో చేయలేమని అనుకున్న వాళ్ళు, పక్క వాళ్ళు దాంట్లో ఉండేవాళ్ళు, ఖచ్చితంగా మీరు ఎంక్వైరీ చేసి నేను ఏ పిరమిడ్ అయితే ఈ వర్క్ చేయగలుగుతానని చెప్పి మీరంతా మీరు ఆ పిరమిడ్ ని సెర్చ్ చేసి పట్టుకొని ఖచ్చితంగా ఆ పిరమిడ్ లో 108 రోజులు ఈ ధ్యానం జరిగేటట్లు ప్రోత్సహించండి. దాని ఫలితం వేరేగా ఉంటుంది. ఇప్పుడు ఆల్రెడీ నరేంద్ర గారు చెప్పినట్లు చేస్తూ వెళ్ళడమే మన బాధ్యత. మీరు ఫలితం ఆశించి వెనకకి ఎప్పుడైతే చూశారో ఇంకా అంతే, అక్కడ ఆగిపోతారు. చూడాల్సిన అవసరం లేదు, చేస్తూ వెళ్ళడమే. అందుకనే అలాంటి అవకాశం ఎవరైతే పిరమిడ్ నిర్మాణం చేయకపోయినా ఇది నాది అనే పిరమిడ్ ఒక్కరోజు సీఎం లాగా ఒక్క రోజు పిరమిడ్ లో బాధ్యత తీసుకొని మీరు ముందుకెళ్తే ఇంకా మంచి ఫలితాలు అనుభవించవచ్చు.